హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌసెస్ చూడబోతున్నామండి. మీరు చూస్తుంది జస్ట్ ఇంటీరియర్ లోపల ఉన్న కొన్ని ప్రోమోస్ చూపిస్తున్నానండి. లాస్ట్ బాత్రూమ్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఎంత లైటింగ్ తోటి చాలా చూడండి ఎలా ఉంది. బాత్రూమ్ కూడా ఒక బెడ్రూమ్ లాగానే ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా నా వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాలు వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అని నేను వీడియోలో చెప్తానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేయకుండా చూడకండి. ప్లీజ్ చాలామందికి కొనాలనుకున్న వాళ్ళకి, చాలామందికి వీడియో చేరాలంటే మీకు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రాపర్టీ మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి మనకు ఫ్లైఓవర్ అవుతుంది కదా, అది ఫ్లైఓవర్ ఎండింగ్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకు. సో ఈ ప్రాపర్టీ వచ్చి 220 స్క్వేర్ యార్డ్స్ సంబంధించిన ప్రాపర్టీ అండి. ఇది 220 గజాలు ప్రాపర్టీ అండి. ఇది G+1. సో మనకు ఎదురుగా మొత్తం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. కార్ పార్కింగ్లో ఫాల్సింగ్ విత్ లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగిందండి. చుట్టూ గార్డెనింగ్ కోసం చాలా డిజైన్స్తో ఆర్కిటెక్ట్తో చేయించడం జరిగింది. అవన్నీ చూపిస్తానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. చూసాకే మాకు కాల్ చేయండి. సో చుట్టూ కాలనీ మేడిపల్లిలో ఉన్న మొత్తం చుట్టుపక్కల అన్ని ఇండ్లన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. దీని పక్కనే HMD లేఅవుట్ కూడా ఉందండి. సో మనకు మన 68,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ అనే లేఅవుట్ కూడా నియరెస్టే ఉంటుందండి మనకు. సో మనం ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా చూసాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూస్తున్నామండి. ఇది 2BHK ఉందండి హాల్. సో మీకు ఫస్ట్లో డోర్ చూసారు కదా, మన అందరు డోర్లో 6-7 ఫీట్స్ హైట్తో మనం చేస్తాము. కానీ ఇక్కడ ఈ యొక్క ఇల్లులో మాత్రం 8 ఫీట్ల హైట్తో మనం డోర్స్ చూస్తున్నామండి. ఆ డోర్స్ అన్ని చూపిస్తాను. చాలా లగ్జరీగా కనబడబోతుందండి. డోర్ చూసేసరికి చాలా హైట్తో ఉంటాయండి మనకి. ఇది కిచెన్ చూసాం. దేవుని రూమ్ కూడా మనకు 8 ఫీట్ల హైట్ తోటి మనకు డోర్ ఇవ్వడం జరిగింది. వర్క్ అంతా ఫినిష్ కాలేదు, ఎండింగ్లో ఉందండి. సో ఎదురుగా మనకు టీవీ షోకేజ్ ఏరియా. సో ఎదురుగా కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా మీకు వాల్స్ చూడండి, చాలా లార్జెస్ట్గా వాళ్ళు మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సో బిల్డర్ దీనికి. సో కింద మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం. సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ కూడా చూద్దాం. ఇక్కడ మన కబోర్డ్స్ అని చేయించుకోవచ్చు. సో ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి. పైన లైటింగ్ ట్యూబ్లైట్స్ తోటి చాలా LED లైట్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా వెస్టర్న్ ఫిట్టింగ్ ఇవ్వడం జరిగింది. G+1 అండి మొత్తం టోటల్. కింద 2BHK వస్తుంది, పైన 3BHK వస్తుంది. సో మరో బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. మరో బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా లగ్జరియస్గా ఉంటుందండి. రూమ్స్ చాలా స్పేసెస్గా వచ్చాయి. 225 గజాలు G+1. ఫ్లాట్ సైజ్ కూడా 45x45 ఫ్లాట్ సైజ్ అండి. చాలా స్క్వేర్గా ఉంటుంది. సో మనకు కావాల్సిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని చూసాకే కాల్ చేయండి. మనం విజిట్ చేయించామని చేయిస్తాం మీకు. సో మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. సో ఈ రోజులో ప్రతి ఒక్కరు లిఫ్ట్ ప్రొవిజన్ చెడుతున్నారు. 220 స్క్వేర్ యార్డ్స్ సంబంధించిన 225 స్క్వేర్ యార్డ్స్ సంబంధించిన ప్రాపర్టీకి. సో మొత్తం G+1. సో లగ్జరీస్గా ఉండబోతుందండి. సో నేను అన్ని డీటెయిల్స్ అన్ని వీడియోలో చూపిస్తానండి. మీరు చూడండి, మొత్తం స్కిప్ చేయకుండా చూసి కాల్ చేయండి. సో మెట్ల కూడా గ్రానైట్ కూడా చాలా మందం సైజుతో, దాదాపు ఇంచెస్ సైజెస్తో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం. చూసారా డోర్స్ ఎంత హైట్లో ఉన్నాయండి, 8 ఫీట్ల హైట్తో ఉన్నాయండి. టేక్ డోర్స్ మనకు 2 డోర్స్ ఇవ్వడం, 3 డోర్స్ ఉంటాయండి అవుట్ సైడ్కి మనకి. ఇప్పుడు మనం వెళ్తుంది. సో ఈస్ట్ డోర్ నుంచి వెళ్తున్నాము. సో హాల్ అండి, హాల్ ఎంత పెద్దగా ఉంది చూడండి. హైట్ కూడా దాదాపు 10 ఫీట్ల హైట్ తోటి మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాల్ సీలింగ్ కూడా ఇలా కూడా దేవుని రూమ్ ఉందండి. సో రెడీ టు మూవ్ హౌస్ అండి. మొత్తం ఇంకా ఇంటీరియర్ల కోసం అది అలా వదిలిపెట్టడం జరిగింది. సో ఇక్కడి నుంచి కూడా కిచెన్ నుంచి కూడా ఒక మనకు డోర్ ఉందో, 2 విండోస్ ఉన్నాయండి. చాలా లైటింగ్తో చాలా బాగు రూమ్ చాలా వస్తుందండి మనకి వెంటిలేషన్ లోపలికి. సో కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్తో లైటింగ్తో చాలా సూపర్గా ఉందండి. సో మనం ఇప్పుడు బాల్కనీ చూసి అదే మనం ఎంట్రన్స్ చూసాము. హాల్ అనేది ఇక్కడ సోఫా సెట్స్ టీవీ అన్నీ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇంటీరియర్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇల్లు మాత్రం. ఇది జస్ట్ మనకు సెమీ ఫర్నిచర్గా మనకి ఇవ్వడం జరుగుతుంది.
సో చూసారు కదా, ఫస్ట్లో ప్రోమో చూపించింది, ఇక్కడి నుంచి అండి మనం చూపించేది. ఫ్లోరింగ్ వచ్చి మొత్తం మనకు మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 BHK ఉందండి, అక్కడ మనం ఒక 1 BHK చూద్దాం ఇలా ఇప్పుడు మనం. సో ఫాల్స్ సీలింగ్ కబోర్డ్స్ అవన్నీ రెడీ ఉన్నాయంటే మనం సెల్ఫ్ సై ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది. జస్ట్ ఏంటంటే గెస్ట్లకు వచ్చినాయి, ఇలా నేను బెడ్రూమ్ ఏం లేదు, మన బాత్రూమ్ ఏం లేదు. సో డోర్స్ చూసారుగా చాలా హైట్, 8 ఫీట్ల హైట్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో కామన్ బాత్రూమ్ అని ఎదురుగా ఉంటుందండి, అది నేను చూపిస్తాను. ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పైన. సో మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అయితే మీకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి, అది నేను చూపిస్తాను చూడండి. ఫ్లాట్ సైజ్ వచ్చి 45x45 సైజ్ అండి. చూసారా అలా ఉందండి బెడ్రూమ్, ఒక మన బెడ్రూమ్ లాగానే ఉంది అది కూడా. మీకు స్ట్రేట్గా మనకు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది, వెస్ట్రన్ ఫిట్టింగ్. ఇక్కడ మన కబోర్డ్స్ అని చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇంకా. సో షవర్ ఏరియా అండి ఇది. సో ఇది మన ఫోచర్ ఎన్ఫోసిస్కు జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకు వరంగల్ హైవే సిపిఆర్ఏ రోడ్ అంటారు, అక్కడి నుంచి మనకు జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూసారు కదా మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసాము, ఇది కామన్ బాత్రూమ్ అండి. దీని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. సో ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో అనుకోవచ్చు, గెస్ట్ అనుకోవచ్చు. పైన 3 BHKలో ఇది మరో 1 BHK అండి ఇది. చాలా స్పేసెస్కి వచ్చినాయి బెడ్రూమ్స్, కబోర్డ్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇల్లు కూడా మీకు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి, లైటింగ్ తోటి స్పేసెస్కి వచ్చాయండి. బాత్రూమ్స్ కూడా టూ 225 స్క్వేర్ యార్డ్స్, 45x45 ఫ్లాట్ సైజు, 2.10 కోట్ల అండి నెగోషియబుల్. చాలా ఇంద్రభవన లాగా ఉందండి మీకు ఇల్లు ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఇల్లుని. దీనికి 50% క్యాష్, 50% బ్యాంక్ లోన్ వస్తుందండి. థ్యాంక్ యూ.